నేను భయంగా ఉందండి, మాట్లాడడం మొదలు పెట్టే ఎన్ని గంటల డిస్కషన్ వెళ్ళిపోతుందని. సో ఇందాక అందరూ చెప్పినట్టు శేష్ న్యూక్లియస్ అన్న, అక్కడి నుంచే మొత్తం మొదలైంది. అండ్ ఈ సినిమా ఈ కథ గురించి చెప్పాలంటే నాకు తెలిసి శేష్ తప్ప ఇంకోళ్ళు ఈ కథ సినిమా చేయాలని ఊహించలేరు. ఎందుకంటే దానికి ఉన్న బడ్జెట్ ఎంత దొరుకుతుందో తెలియదు. తన మార్కెట్కి మించి బడ్జెట్ కావాలన్నప్పుడు తను ఒక్కడు సాలిడ్గా ఫస్ట్ నమ్మిన శేష్. అండ్ శేష్ స్పెషాలిటీ ఏంటంటే టీమును చూస్ చేసుకోవడం. ఒక డైరెక్టర్ని, ఒక స్క్రీన్ ప్లే రైటర్ని, ఒక రైటర్ని, ఒక ఎడిటర్ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక ప్రొడ్యూసర్ని, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సార్ నేను చేయాలనుకుంటున్న సినిమా ఇది, వాళ్ళందరితో కన్విన్స్ చేసి, వాళ్ళతో ఫైట్ చేసి, ఎక్కడ ఎవరి మొరేలు తగ్గకుండా అందరినీ ప్రతి నిమిషం అందరికీ బూస్ట్ చేస్తూ, ఇది శేష్ వల్ల మాత్రమే జరుగుతుందని నేను నమ్మకం. ఎందుకంటే చాలా చోట్ల అందరం డల్ అయిపోతాం, శేష్ ఎప్పుడు డల్ అవడు. ఎందుకంటే ఏదో జరగదు, ఏదో ప్రాబ్లము, ఏదో ప్రాబ్లము, ఏదో డిస్కషన్లో ఒక ఐడియా రాదు, డల్ అయిపోతాం, ఒక 2 డేస్ ఆగిపోతాం, తర్వాత షూటింగ్ జరగదు, ప్రతి చోట అందరూ కొత్త వాళ్ళు. సో ప్రతి చోట అందరినీ మోటివేట్ చేసి, అందరినీ ఎంకరేజ్ చేసి, రండి 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 అని కంగారు పెట్టి, తొందర పెట్టి, ప్రిసైజ్ వర్క్ తీసుకోగలిగిన శేష్ మై బ్రదర్. అండ్ శశి, ఇందాక శేష్ చెప్పినప్పుడు మాటలు తక్కువ, ఎందుకంటే డిస్కషన్లో కూడా మాట్లాడేవాడు కాదు. తనకు కావాల్సింది ఏంటో చెప్పడం అన్నది శశి దగ్గర ఉన్న ఒక గొప్ప క్వాలిటీ అన్న. అండ్ విజువల్ చూడడం, ఇలా తీయాలనుకుంటున్నాను, ఇలా చూస్తున్నాను సార్ అని చెప్పే చోట. ఎందుకంటే ఈ సినిమా డిస్కషన్ జరిగేటప్పుడు బ్రదర్ మనోడు సీన్ చెప్తాడు, బ్రదర్ మీరు ఎలా చూస్తున్నారు నాకు చెప్పండి అంటే శేష్ ఒకటి చెప్పాడు, పక్కనే శశి ఉన్నాడు, బ్రదర్ మీరు ఎలా చూస్తున్నారు. ఇనీషియల్గా స్క్రీన్ ప్లే రాసినప్పుడు రాహుల్ ఉన్నాడు, రాహుల్ మీరు ఎలా చూస్తున్నారు. అందరం కలిసి ఒకదానికి రావాలి, దానికోసం రోజుల తరబడి ఫైట్లు నడిచినాయి. ఎందుకంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉండకూడదు. మనం స్పాట్కి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లేవు, అందరం ఒకటే సీన్ చేస్తున్నాం, ఒకే రకంగా చూస్తున్నాం, ఒకే రకంగా తీస్తున్నాం. దానికోసం ఎన్ని ఫైట్లు అంటే అన్ని ఫైట్లు, ఆ ఫైట్లన్నిట్లోనూ ఇవన్నీ ఈ ఫైట్ని, ఎందుకంటే మనకి ఒక హిస్టరీ చూపించాలంటే డాక్యుమెంటేషన్ ఒకటి ఉండాలి కదా. అలాగే క్షణానికి ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసి ఆ సినిమాకి కూడా కొంచెం ఎడిటింగ్ చేసిన గ్యారీ క్షణానికి అండి నాకు పిల్లర్ అది, అతను ఆ సినిమాకి, ఈ సినిమాకి నాకు అలాంటి వాడు ఒకటి కావాలి అన్నప్పుడు వినయ్ని తీసుకొచ్చారు నాకు. వినయ్ ఫస్ట్ 2-3 డేస్ మేము అరుచుకుంటున్నా కొట్టుకుంటున్నా గుట్టిగా గట్టిగా మాట్లాడుకుంటున్నా కొంచెం కంగారు పడేవాడు, ఇప్పుడు ఏం నోట్ చేయాలి, వీళ్ళు ఏంటి ఇలా కొట్టేసుకుంటున్నారు, ఇప్పుడు ఎవరు చెప్పింది నేను నోట్ చేయాలి, ఏది ఫైనల్ అయ్యింది, ఇవేవి మాకు తెలియవు. యాక్చువల్గా చెప్పింది మేము మాట్లాడుకుంటున్నాం ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి, ఎందుకంటే రేపు పొద్దున్న వస్తే ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు అని మళ్ళీ ఫైట్ మొదలవుతుంది మా అందరికీ. సో అవన్నీ డాక్యుమెంట్ చేయడానికి వినయ్, ఈ నలుగురం కూర్చుని ఆ స్పాట్లో డిస్కషన్ టీంలో కూర్చున్నప్పుడు ఎక్కడో గురు ఇది బడ్జెట్ కుదరదేమో సౌండ్ తోటి వెళ్ళిపోదామా ఈ సీన్, వీళ్ళ మీద ఆ సౌండ్స్ పోస్ట్ చేసుకుంటే సార్ బడ్జెట్ గురించి మీరు ఆలోచించకండి సార్, సీన్ కరెక్ట్గా ఎలా వస్తుందో మాట్లాడుకుందాం అంతే, దానికి ఏం చేయాలో నేను చేస్తాను సార్, బడ్జెట్ గురించి అసలు ఆలోచించకండి. ఏంటే బాబు అసలు ఏంటి గురు ఏంటి ఇది అండి సార్, అది వదిలేయండి సార్, నేను తీసుకొస్తాను నేను చేస్తాను సార్, మీరు వదిలేయండి సార్, బంగ్లాదేశ్ అది కాదు గురు సముద్రంలో వెళ్ళిపోలే, కాదు గురు సముద్రం ఇప్పుడు ఈ బడ్జెట్కి నేను తీసుకొస్తాను సార్, మీకు ఎందుకు సార, నేను తీసుకొస్తాను, మీరు చెయ్యండి సార్, ఈ సినిమాకి ఎలా చేయాలో అలాగే చేద్దాం సార్, ఎంత కావాలో అంతే చేద్దాం, మనం ఎక్స్ట్రా చేయొద్దు, ప్రీ ప్రొడక్షన్ అద్భుతంగా చేసుకుందాం, ప్రొడక్షన్ కామ్గా చేసుకుందాం, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ప్రశాంతంగా చేసుకొని రిలీజ్ చేద్దాం సార్, ఈ సినిమాకి ఈ కథకి ఏం కావాలో అదే చేద్దాం, కథలో అదే డిస్కషన్. చాలా తక్కువ చోట్ల చూస్తూ ఉండేది, అంటే ఒక మార్కెట్ని దాటి మనం ఆలోచించాలంటే కథలో ఆలోచించలేం అది. అండ్ వీళ్ళందరి టీమ్ని ఒక్కొక్కడు, అంటే ఈ సినిమాకి జరిగిన ఇదేంటో తెలుసండి,
ఇక్కడ పనిచేసిన ప్రతి వాడు ఒక ఆకలితో ఉన్నాడు. వాడికి నేనేంటి మా ఇంట్లో చూపించుకోవాలి, నేనేంటి నా జనానికి చూపించుకోవాలి, నేను చేయగలను అని నమ్మించాలి. ఇది ఒక్కటే సినిమా నాకున్న ఛాన్స్, ఇది ఒక్కటే. దీంతో నేను బయటికి రీచ్ అయిపోవాలి. శశి, శ్రీచరణ్, శనీల్, మొత్తం గ్యారీ, శేష్. శేష్ హిట్లు చేసి ఏం చేసినా ఎవ్రీడే సేమ్ ఫేస్, సార్ ఇదే ఇంపార్టెంట్ నాకు, ఈ రోజు ఇంపార్టెంట్, ఈ డిస్కషన్ ఇంపార్టెంట్, ఈ సీన్ ఇంపార్టెంట్, ఈ డైలాగ్ ఇంపార్టెంట్, ప్రతి చోట అందరూ ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నవాడు పనిచేస్తే ఏంటో ఈ సినిమా చెప్తుంది. కడుపు నిండి వాళ్ళు చేసింది కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కళ్ళు నేనేంటో చూపించుకోవాలి, ఇంట్లో నన్ను నమ్మేలా చేసుకోవాలి. అందరికీ సినిమా అంటే వెంటనే రానివ్వరండి. అలాంటి సినిమా చేస్తున్నప్పుడు అందరికీ నేను చేయగలను నమ్మాలి, నా అమ్మ నమ్మ అమ్మ నమ్మాలి, అమ్మ నమ్మాలి, నాన్న నమ్మాలి, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ నమ్మాలి. అలాంటి ఆకలితో వచ్చిన ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని అలా చూస్ చేసుకొని ఈ సినిమాకి టీం తయారు చేశాడు శేష్, సూపర్. అలాగా ఇతను కథ చెప్పినప్పుడు ఈయన్ని నమ్మి అభిషేక్ నామ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, వివేక్ గారు, అనిల్ గారు, విశ్వప్రసాద్ గారు, వీళ్ళందరూ వెనకాల ఉండి, అబ్బాయి నువ్వు ఎలా ఊహిస్తున్నావు, ఇది ఎలా చేస్తాను సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్, చేద్దాం సార్, చేద్దాం సార్, ప్రతి నిమిషం టెన్షన్ అండి, అవుతుందా అవదా, అవుతుందా అవదా, కన్విన్స్ చేయగలుగుతామా లేదా. అండ్ నేను ఫస్ట్ టీజర్ లాంచ్లో చెప్పాను, ఇండియాస్ బెస్ట్ మేనేజర్, హీ కెన్ మేనేజ్ ఎనీ కైండ్ ఆఫ్ టెన్షన్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ మ్యాన్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే హీ కెన్ కన్విన్స్. అండ్ టెన్త్లో పనిచేయడం పని చేస్తున్నప్పుడు టార్చర్లో ఉంటుందని, బట్ ఆ తర్వాత బయట సినిమా చేస్తున్నప్పుడు అర్థమవుతుందంటే తను ఒక షీల్డ్, ఏ టెన్షన్ మన దాకా రానివ్వడు, కథ తప్ప సినిమా తప్ప ఇంకో స్ట్రెస్ మనకివ్వడు. ఈ షీల్డ్ మనం బయటకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. చాలామంది డిపార్ట్మెంట్ అందరికీ చెప్తున్నా, బయటకు వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. డెఫినెట్గా పనిచేసేటప్పుడు టెర్రరిస్ట్లా పనిచేస్తాడు, ఉగ్రవాది అలాగే పనిచేస్తాడు, అలాగే పని చేయాలి, నేను నమ్ముతాను అది అలాగే పనిచేయాలి. టైం అంటే టైం, మా ఇద్దరి మధ్య గొడవలు చదువుతాయి, 8 అన్నావు, సరే 8:15 అయింది, అదే 8 అన్నావు కదా, సరే 8:15 అయింది, అయితే రేపు పొద్దున 8:15 పెట్టుకున్నాం సార్. కార్డియల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు ఇవాళ మేము అందరం ఎంత హ్యాపీ ఫేసెస్తో ఉన్నామంటే, ఆ రోజు మనం అందరం మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా అందరం టెన్షన్గా ఉన్నాం. ఒక సీన్ అద్భుతంగా రాగానే ఫేస్లు ఎంత హ్యాపీ అంటే బయటికి వెళ్ళి సరే ఏమైనా చెప్తాం, ఏమైనా తిందాం. అండ్ నాకు శేష్ వాళ్ళ టీం వస్తే ఏంటంటే అండి, నా రూమ్లో ఆఫీస్ రూమ్లో నట్స్ ఉంటాయి, ఎక్కడన్నా శేష్ని మనం ఇచ్చేసేయాలి, డిస్టర్బ్ చేసేయాలి అంటే ఎదురుగుండా తీసుకెళ్ళి జంచగలు, సన్నకార పూజ ఇలాంటివి పెడితే శేష్ డిస్టర్బ్ అయ్యాడు కాదు, శేష్ నెమ్మదిగా నెమ్మదిగా తింటూ ఉన్నాడు, శేషి సార్ అవన్నీ తీసేయండి సార్, స్పై ఫిలిం సార్ అలాగా. అంటే ఏ క్షణంలోనూ ఎవరూ ఇబ్బంది పడలా కథ చేస్తున్నప్పుడు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా అందరి తరఫున, క్రియేటివ్ టీమ్ అందరి తరఫున, మీరందరూ, అనిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, వివేక్ గారు అందరికీ, ఎందుకంటే వీళ్ళు నమ్మకపోతే ఇది జరగదండి. శేష్ న్యూక్లియస్ అని ఎందుకన్నానంటే తను స్టార్ట్ చేశాడు, దాన్ని ఇంత పెద్ద చేశాడు, ఈ పెద్ద చేయడంలో అందరిది తల చేసాను తప్ప ఐడియా స్టార్ట్ అయింది శేష్ దగ్గర. ఎవరిని తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ప్రతి చోట. అండ్ థ్యాంక్ యూ క్షణం నుంచి ముందు నుంచి నన్ను నమ్మినందుకు, ఎందుకంటే లవర్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటాం యాక్చువల్గా. శేష్ ఎందుకు ఇష్టం మా ఆవిడ అడుగుతున్నాను, తెలియదు, నిజంగానే తెలియదు, శేష్ ఇష్టం అంతే నాకు. ఇప్పుడు శశి ఎందుకు ఇష్టం నాకు తెలియదు, ఈ సినిమా తీయక ముందు నుంచి ఇష్టమే నాకు. గ్యారీ ఎందుకు ఇష్టం, శని నాకు తెలియదండి, వీళ్ళంటే నాకు ఇష్టం అంతే, శ్రీచరణ్. సో అలా ఒక్కళ్ళనొక్కళ్ళు అంత ఇష్టపడి, అంటే ఫ్యామిలీలో కొట్టుకుంటూ నెక్స్ట్ డే కలిసిపోతాం చూసారా, ఇది ఈ బాబుత అంతే బాబుత, ఒకటే బాబుత అంత. సో అలా అందరం కష్టపడి చేసాం, మీరందరూ ఆదరించారు. అండ్ పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం, మీరందరూ చాలా కష్టపడి చక్కగా తీసుకెళ్లారు. అండ్ మీ అందరికీ అందరికీ పేరు పేరున అండ్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి మా అందరి తరఫున. ఎందుకంటే ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వకపోతే ఇవాళ మా కేసు నవ్వుతూ మెచ్చుకుంటూ చూసిన ఏ మొహం మళ్ళీ మమ్మల్ని చూడదు.
అమ్మ నాన్నకి నేను చూపించే మొహంలో ఏంట్రా ఏమైందంటే కొంచెం చిన్న చేసాము కానీ అవ్వలేదు అని పక్కకి వెళ్ళిపోతాం. ఆ పరిస్థితి రాకుండా చేసిన ప్రేక్షకులందరికీ మా అందరి తరఫున శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.